మన ఇండియాలో చైనా ఫుడ్ అంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అని మాత్రమే అనుకుంటాం, కానీ చైనా దేశంలో ఇంకా చాలా రకాల ఫుడ్స్ తింటారు. ఆ ఫుడ్స్ గురించి తెలిస్తేనే మనకు వాంతింగ్ వస్తుంది. చైనా ప్రజలు మనుషులను తప్ప తమ కంటికి కనిపించే ప్రతి జీవిని తింటారు. చీమ నుంచి పాము వరకు ప్రతి ఒక్కటి రుచితో పని లేకుండా తినేస్తారు. అసలు ఇన్ని వైరస్లు రావడానికి వీరి తిండి అలవాట్లే ప్రధాన కారణమని విమర్శలు కూడా ఉన్నాయి. కొందరైతే పచ్చి మాంసాన్ని కూడా తినేస్తారు. చైనాలో తినే కొన్ని భయంకరమైన వంటల గురించి ఈ స్టోరీలో విందాం. చిల్లీ ర్యాబిట్ హెడ్. మనం ఎంతో ముద్దుగా పెంచుకునే కుందేళ్లను చైనా ప్రజలు ఇష్టంగా తింటారు. చిల్లీ చికెన్ తరహాలో చిల్లీ ర్యాబిట్ హెడ్ వంటకం అనేది ఇక్కడ బాగా ఫేమస్. చైనాలో స్ట్రీట్ ఫుడ్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు ప్రతి చోట దీన్ని బాగా తింటారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో దీన్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. పావురాల ఫ్రై. మనం పావురాల విషయంలో అసలు ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఆలోచించాం, కానీ ప్రావిన్స్లోని లాంజువాలో పావురాలను పట్టుకొని నూనెలో వేయించుకు తింటారు. కొందరు పచ్చిగా కూడా తినేస్తారు. వాటి వింగ్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అయితే ఇది రుచిగా ఉండదు, అయినా వాళ్ళకి తినడం అలవాటు. అలాగే కోడి కాళ్ళ వంటకం కూడా చైనాలో బాగా ఫేమస్. దీన్ని సూప్లా తీసుకుంటారు. 1000 ఏళ్ళు నిల్వ ఉంచిన కోడిగుడ్లు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా, 1000 ఏళ్ళు ఎక్కడైనా నిల్వ ఉంటాయని మీకు అనుమానం రావచ్చు. కానీ దీనికోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్స్ ఉంటాయి. 100 నుంచి దాదాపు 500-700 ఏళ్ల నాటి కుళ్ళిన కోడిగుడ్లు కూడా ఇక్కడ ఉంటాయి. అనేక రకాల జంతువుల గుడ్లు కూడా ఇక్కడ నిల్వ చేస్తారు. బాగా ధనవంతుల ఇళ్లలో ఫంక్షన్స్ జరిగితే ఇలాంటి వాటిని తీసుకెళ్లి వంటకాలు చేస్తారు. అసలు మనం దీన్ని స్మెల్ చూడడానికే భయపడతాం, కానీ దీన్ని వంటకాలుగా చేస్తారు. ఉడకపెట్టి ఉప్పు జల్లి అందిస్తారు. జల్లిలా సాగుతూ టేస్టీగా ఉంటుందని చైనా వాసులు చెబుతూ ఉంటారు. పంది మెదడుతో వెరైటీలు. ఇండియాలో పంది మాంసాన్ని తింటారనే విషయం తెలుసు, అయితే చైనాలో పంది మెదడుని కూడా వదలరు. దాంతో కూడా అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. తేళ్ళు, జెర్రీలు, బొద్దింకలు. బీజింగ్లోని వాంగ్ ఫుజింగ్ రోడ్లోకి వెళ్తే చాలు, మన కంటికి ఇవే కనిపిస్తాయి. ఫుల్గా నైట్ మార్కెట్ అంతా తేళ్ళు, బొద్దింకులు, పురుగుల్ని డోరగా వేయించి పుల్లల గుచ్చి అమ్ముతూ ఉంటారు. తేనెటీగల ఫ్రై. చైనీయులు తేనెటీగలు కూడా వదిలిపెట్టరు. వారికి తేనె తొట్ట కంటే దాన్ని తయారు చేసే తేనెటీగ అంటే ఇష్టం. బీజింగ్ నైట్ మార్కెట్లో వాటిని నూనెలో వేయించి స్నాక్లా ఇస్తారు. మనం పల్లీలు ఎలా తింటాం, అలాగే తేనెటీగల ఫ్రై తింటారు. పాములతో సూప్. వినడానికి కొంచెం జిగుప్సాకరంగా ఉన్నా ఇది వాళ్ళకి ఇష్టమైనటువంటి డిష్. పాములను చూస్తేనే భయంతో వణికిపోతాం. అయితే చైనా ప్రజలు మాత్రం పాముని చూడగానే నోరూరుతుంది అంటున్నారు. అది విషపు పాము అయినా సాధారణ పాము అయినా అది కూరలు తీసి దాన్ని ఫ్రై చేసుకొని తింటారు. నూనెలో వేపుకొని తినడానికి చాలా ఇష్టపడతారు చైనీయులు. ఇక సూప్ గురించి చెప్పక్కర్లేదు, ఫైవ్ స్టార్ హోటల్స్లో మొత్తం సూప్ పాములతోనే తయారు చేస్తారు. ఇక చైనాలో 7500 స్నేక్ రెస్టారెంట్లు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు స్నేక్స్ అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో. కుక్క మాంసం. మన దేశంలో మేకలను తిన్నట్టే చైనాలో కుక్కలను కోసుకొని తింటారు. మటన్ లాగా కుక్క మాంసంతో రకరకాల వంటలు చేస్తారు. బతికున్న కోతి మెదడుని తినడం. అన్నిటికంటే దారుణమైన ఘటన ఇది. చైనాలోని కోతిని చిత్రహింసలకు గురి చేస్తారు, లైవ్లోనే చేస్తారు. అలా ఆకలి తీర్చుకుంటారు వీళ్ళు. బతికున్న కోతి తలను బయటకు వదిలి బోన్లో పెడతారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ కింద బోన్ ఉంచుతారు. టేబుల్కు ఉండే రంధ్రం నుంచి కోతి తలను బయటకు తీసి పచ్చిగా తింటారు. కోతి పుర్రను పగలగొట్టి తినడం వీళ్ళకి అలవాటు. అయితే అది ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఆనందంతో తింటారు. ఇదేం పిచ్చో తెలియదు కానీ దాని మెదడును మాత్రం ఇలా తింటూ ఆనందిస్తారు. మొత్తానికి చైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి మెనూలో ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు, అది ఏంటో తెలుసుకోవడం గొప్ప అని చెబుతారు చాలామంది. మొత్తానికి చైనా వెళ్తే అక్కడ రెస్టారెంట్లో అయినా స్ట్రీట్ ఫుడ్లోనైనా ఇలాంటి వంటకాలు చాలా ఉంటాయి. ఏది పడుతుంది ఆర్డర్ ఇవ్వద్దని చాలామంది చెబుతూ ఉంటారు. కరోనా మహమ్మారి కూడా చైనా నుంచి వచ్చింది. ఇలాంటి జంతువులను తింటే ఇలాంటి కొత్త కొత్త వైరస్లు ఇంకా పుట్టుకు వస్తాయని నిపుణులు ఇలాంటి ఫుడ్కి దూరంగా ఉండాలని చెబుతున్నారు.